ఎస్ మేడం, రాధాశ్యామ్ చూశారు కదా, జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ బాబు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓవరాల్ గా? అసలు పెర్ఫార్మెన్స్ అంటే అసలు 100% బాబు ఎలా తీసేశారు. చాలా అద్భుతమైన దృశ్యం ఈ సినిమా. చాలా అద్భుతంగా తండ్రి పాత్ర యాక్ట్ చేశారు. అమ్మాయి పూజ హెక్టే చాలా బాగా చేసింది. సో అసలు రాధాకృష్ణ గారు ఇంత అద్భుతంగా తీసారు, చాలా ఆనందంగా ఉంది. అంటే ఫస్ట్ టైం గోపికృష్ణ మూవీస్ నుంచి పాప కూడా ప్రొడ్యూసర్ గా సినిమా చేస్తున్నారు, ఎలా అనిపించింది అంటే పాప చూసిన తర్వాత? చాలా హ్యాపీగా ఉంది. అమ్మాయి తీటు ఈ సినిమా ఇంత పెద్ద రెస్పాన్స్, అందరి నుంచి ఫోన్ నిండిపోయే రెస్పాన్స్. మళ్ళీ చాలా రోజుల తర్వాత సమ్మర్ లో ఏదో ఉగాది పచ్చల్లా ఉంది మూవీ అనేసి ఫ్యాన్స్ అందరూ. అంటే ప్రభాస్, ప్రభాస్ లవర్ బాయ్ ఇమేజ్ గా అందరూ ఎంత ఎదురు చూస్తా ఉన్నారు, అలాంటప్పుడు ఒక మంచి విందు భోజనం లాంటి సినిమా తీశారు కదా, కృష్ణరాజ్ గారి రియాక్షన్ ఎలా ఉంది సినిమా చూసినప్పుడు ఫస్ట్ కాపీ చేసినప్పుడు? కృష్ణరాజ్ గారు అయితే మామూలుగా లేదు, చాలా అసలు ప్రభాస్ పెర్ఫార్మెన్స్ చేశాయి, అసలు చాలా ఫిదా అయిపోతున్నారు అనమాట. బాబు పెర్ఫార్మెన్స్ ఏంటి అసలు ఫిల్ చేశాడు అని ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మగా ఈ సినిమా చూసారు మీరు, ఎలా అనిపించింది బాబు పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? చూసాక కొన్ని కొన్ని సీన్ లో చూస్తుంటే నాకే కళ్ళంట నీళ్ళు వచ్చాయి, అంత అద్భుతమైన ఆనంద భాషపాలన్నమాట. చాలా అద్భుతంగా చేశాడు బాబు. లవర్ బాయ్ గా అయితే అమ్మాయిలు కుండెల్లో ఉండిపోతారు అన్నమాట, అంత అద్భుతంగా. కృష్ణరాజు గారు ఆ క్యారెక్టర్ లో చాలా పెద్ద రోల్ చేశారు. అంటే ప్రభాస్, ప్రభాస్ లవర్ బాయ్ ఇమేజ్ గా అందరూ ఎంత ఎదురు చూస్తా ఉన్నారు, అలాంటప్పుడు ఒక మంచి విందు భోజనం లాంటి సినిమా తీశారు కదా, కృష్ణరాజు గారి రియాక్షన్ ఎలా ఉంది సినిమా చూసినప్పుడు ఫస్ట్ కాపీ చేసినప్పుడు? కృష్ణరాజు గారు అయితే మామూలుగా లేదు, చాలా అసలు ప్రభాస్ పెర్ఫార్మెన్స్ చేశాయి, అసలు చాలా ఫిదా అయిపోతున్నారు అనమాట. బాబు పెర్ఫార్మెన్స్ ఏంటి అసలు ఫిల్ తీసేశాడు అని ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అమ్మగా ఈ సినిమా చూసారు మీరు, ఎలా అనిపించింది బాబు పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? చూసాక కొన్ని కొన్ని సీన్ లో చూస్తుంటే నాకే కళ్ళంట నీళ్ళు వచ్చాయి, అంత అద్భుతమైన ఆనంద భాషపాలన్నమాట. చాలా అద్భుతంగా చేశాడు బాబు. లవర్ బాయ్ గా అయితే అమ్మాయిలు కుండెల్లో అలా ఉండిపోతారు అన్నమాట, అంత అద్భుతంగా. కృష్ణరాజు గారు ఆ క్యారెక్టర్ లో చాలా పెద్ద రోల్ చేశారు, చాలా ఎక్కువ సేపు మూడు సీన్స్ కూడా అసలు మామూలుగా లేదు సినిమా అంతటికి. అదే సినిమా అంతటికి కూడా ఆయన రోల్ ఒక హీరోలు గా మరి ఎంతో అద్భుతంగా ఉంది ఆయన. సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ నుంచి తండ్రి కొడుకులే కాదు గురు శిష్యులు అయ్యారు సినిమా నుంచి. మేడం 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 సినిమాలోనే కాదు బయట కూడా ఒకే ఒక డిస్కషన్, ప్రభాస్ గారు పెళ్లి ఎప్పుడు అని. ఎప్పుడు ఫైనల్ గా, ఫైనల్ గా ఏం చెప్తున్నారు? ఈసారి సినిమా చూసాక మనం ఆయన పెళ్లి ఎప్పుడు చేద్దామని ఆయన ఫ్యాన్స్ అమ్మాయిలందరినీ అడుగుదాం. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్, రైట్, బై.